हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज नेनु मा गार्डन लो दोंडपादु तीसुकोच्चानंडि। सो दोंडपादु नेनु अदि एट्ला दानि पेट्टानु अनेदि ओकसारि मीकु नेनु चूपिस्तानु। अलागे सपोटा चेट्टु गुरिंचि कूडा ई रोजु नेनु चेप्पालनुकुंटुन्नानंडि ई वीडियोलो। सो मरि ई वीडियोलोकि वेल्ले मुंदुगा चूडंडि मा गार्डन लोकि मळ्ळी मन प्यारट्स वच्चेसनियंडि। हाय दा ఆడుకుంటున్నాయండి, ఇవి చల్లగా ఉందని పైకి తీసుకొచ్చాను। సో మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి। సో దొండపాదు గురించి నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి। నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి నాకు దొండపాదు ఇక్కడ దొరకలేదు। సో అక్కడికి నర్సరీలో అతనికి చెప్పుంచాను నర్సరీలో। సో అతను నాకు తెచ్చాడండి, ఒక 2 డేస్ అవుతుంది నేను తీసుకొచ్చి। సో దాన్ని తీసుకొచ్చి నేను ఇంట్లో మన ఇంట్లో వాతావరణానికి అలవాటు అవడానికి 2 డేస్ అలా ఉంచానండి। సో నిన్న నేను నిన్న ఈ టబ్ లో పెట్టానండి, చూస్తున్నారు కదా పెద్ద టబ్ ఇది। సో మన పాదు జాతి మొక్కలకి ఎక్కువ వెడల్పు ఎక్కువగా ఉండి పెద్దగా ఉంటే గనక దానికి పాదు కదండి ఎక్కువగా పాగుతుంది కాబట్టి మనం పెద్ద కంటైనర్లు పెట్టుకోవాలన్నమాట। సో నేను ఈ కంటైనర్లో పెట్టుకున్నాను। సో చూడండి ఇదిగోండి దొండపాదు, చూస్తున్నారు కదా ఇది గ్రాఫ్టెడ్ ఇది। సో ఇది ఇలా అంటుకట్టి మనకి ఇస్తారండి। సో నిన్న నేను పెట్టినప్పటికి అది చాలా చిన్నగా ఉన్నాయి కొమ్మలు। సో చూడండి ఒక రోజుకే చూడండి ఇది ఎంత ఫాస్ట్ గా వచ్చేసిందో। సో దొండపాదు అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అనుకుంటా। సో దీనికైతే నేను ఇప్పుడు వర్టికల్ గా దీనికి పందిర అనేది వేయాలండి। సో నాకు ఇష్టం అన్నమాట దొండపాదు ఎలాైనా మన టెర్రస్ గార్డెన్ లో పెట్టాలని నా కోరిక। సో అది నాకు ఇప్పుడు నెరవేరింది। సో ఇది మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మీకు పువ్వులై వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి। సో మన ప్యారెట్స్ కి ఒకసారి పాలకూర పెడదాము, నేను వీడియో చేసేలోపు అవి తింటూ ఉంటాయండి। సో మన దగ్గర ఉంది కదండి పాలకూర, సో ఒకసారి మనం కట్ చేసుకుందాం। సో ఇది పెడదామండి, నా వీడియో ఏలోపు తింటూ ఉంటుంది। సో ఇక్కడ మీరు చూస్తున్నారండి సపోటా చెట్టు, చూస్తున్నారు కదా ఇదిగోండి దీనికి ఆల్రెడీ కాయలు వచ్చి ఉన్నాయి। లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కానీ దీని గురించి నేను డీటెయిల్స్ గా మీకు చెప్పలేదండి। సో ఇది నేను గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ లోపు అవుతుందండి ఇది, 1 ఇయర్ దాటిందండి। సో అప్పుడు నేను తీసుకొచ్చాను। సో తీసుకొచ్చినప్పుడు ఇది చాలా చిన్న మొక్క అన్నమాట। సో అది మనం ఈజీగా మనం టెర్రస్ గార్డెన్ లో ఈ సపోటా చెట్టుని పెంచొచ్చండి। సో దీన్ని మనం పళ్ళ జాతి మొక్కలు ఏవైనా కూడా మనం కటింగ్ చేస్తూ ఉంటే గనక ఇది నేల మీద ఉండదు కాబట్టి మనం కుండీలో కట్ చేసుకున్నట్లయితే గనక చాలా గుబురుగా వస్తుందండి, అప్పుడు మనం కాయలు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు అన్నమాట। సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎంత గుబురుగా ఉందో। సో నేను ఈ మొక్క తెచ్చినప్పుడు చిన్న మొక్క అండి చూడండి, మొదలు కూడా మనకి లావ్ అయ్యింది। సో నేను ఈ మొక్క తెచ్చినప్పుడు ఇక్కడికి ఉండేదండి, సో నేను దీన్ని ఇక్కడ ఎదిగిన తర్వాత దీనికి ఇక్కడ కటింగ్ వేశాను। కటింగ్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి దీనికి 2 కొమ్మలు వచ్చినాయి, మళ్ళీ నేను ఇక్కడ కట్ చేశానండి। ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనకి
టూ బ్రాంచెస్ వచ్చినాయి. అలాగే ఈ కొమ్మను కూడా నేను కట్ చేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కొమ్మలు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తాను. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఈ కొమ్మలు వచ్చినాయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చెట్టంతా కట్ చేసి చెట్టంతా కూడా మనం ఎదుగుతున్నప్పుడు కటింగ్ వేస్తూ ఉంటే కనుక చెట్టు అనేది గుబురుగా ఉంటుందండి. సో ఇది ఈ సపోటో చెట్టు అనేది మనకి 360 డేస్ కూడా మనకి కాపు అనేది ఇప్పుడు ఉంటుంది ఇది. సో ఇక్కడ చూడండి కాయలు వచ్చినాయి. ఈ కాయలు పండే టైంకి మళ్ళీ మనకి కాయలు రెడీ అవుతాయండి. చూడండి పూత కూడా ఉంది దీనికి ఇక్కడ. ఇదిగోండి కాయలు, మళ్ళీ చిన్న సైజు కాయలు ఉన్నాయి. తర్వాత వచ్చి మనకి పూత కూడా రెడీగా ఉంది. సో ఎప్పుడు కూడా ఇది కాయలు కాస్తూనే ఉంటుందండి. దీనికి పెస్ట్ అంటూ ఏమీ రాదు. ఇప్పటివరకు అయితే నేను పెస్ట్ అనేది చూడలేదండి. తెగుళ్ళు అనేది ఈ చెట్టుకి ఎక్కువగా రావు. ఎక్కువగా అంటే అసలు రావనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు నేను వచ్చినట్టు చూడలేదు. దీనికి ఎటువంటి తెగుళ్ళు కూడా రాలేదండి. సో దీన్ని మనం కేర్ ఏ విధంగా తీసుకోవాలంటే, దీన్ని మనం 15 డేస్కి ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక చక్కగా ఇది మనకి మంచి ఫలాన్ని ఇస్తూ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇదే విధంగా ఇలా చాలా పెద్దగా అయిపోతుంది ఈ చెట్టు. సో మరి టెర్రస్ గార్డెన్లో ఒక సపోటా చెట్టు అనేది ఉండడం చాలా మంచిదండి. ప్రతి గార్డెనర్ కూడా మనం సపోటా చెట్టుని పెంచుకున్నట్లయితే 365 రోజులు కూడా మనం కాయలు అనేది తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈజీగా మనం దీనికి పెద్దగా కేర్ ఏం తీసుకొని అవసరం లేదండి. ఈజీగా మనం దీన్ని పెంచుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో. సో మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో చివరి వరకు చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.